హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణామృతం 50th ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. గత 49 ఎపిసోడ్స్గా సో పత్రిమేడం గారి యొక్క బాల్య జీవితం దగ్గర నుంచి మొదలుపెట్టాం ఈ యొక్క స్వర్ణామృతం. సో ఈ యొక్క 49 ఎపిసోడ్స్లో సో పత్రిమేడం యొక్క బాల్య జీవితము, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు అండ్ వివాహ జీవితం అంతా కూడా, తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా జరిగింది, మెడిటేషన్లోకి ఎలా వచ్చారు, సో ఆ తర్వాత వచ్చే అనుభవాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్క ఇన్సిడెంట్ గురించి ఒక్కొక్క ఎపిసోడ్ అంత డీటెయిల్గా రావడం అనేది ఈ యొక్క స్వర్ణామృతం యొక్క ప్రత్యేకత. ఈ యొక్క పత్రిమేడం గారి అనుభవాలు మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతా కూడా చాలా కొత్త కోణంలో మొత్తం అంతా కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ అనుభవాలన్నీ మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క జీవితాల్లో ముందుకు వెళ్ళే ఒక ఆ ప్రయాణంలో ఈ అనుభవాలను ఎంతగానో ఉపయోగపడమే కాకుండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునే దిశగా ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్స్ అంతా కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు మనం ఈ యొక్క 50th ఎపిసోడ్లో చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకు స్పెషల్ అంటే పత్రిసార్ యొక్క ఆలోచనే ఈ యొక్క స్వర్ణామృతం. ఆ ఆలోచన యొక్క విశ్వరూపం అంతా కూడా ఈ యొక్క ఈ మొత్తం 49 ఎపిసోడ్స్గా మొత్తం చూస్తూ ఉన్నాం. ఏదైతే సార్ యొక్క ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారో ఆ దిశగా సార్ దగ్గర నుంచి మొత్తం గైడెన్స్ అన్ని కూడా తీసుకుంటూ ఇంత సక్సెస్ఫుల్గా చేశామంటే అది ఖచ్చితంగా పత్రిసార్ యొక్క సంకల్పం అండ్ ఆయన యొక్క గైడెన్స్. సో ఈ యొక్క స్వర్ణామృతం సృష్టికర్త ఈరోజు మనకి గెస్ట్ అపియరెన్స్గా వచ్చారు. సార్, వెల్కమ్. సార్, వెల్కమ్ టు స్వర్ణామృతం అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. క్రికెట్ లో హాఫ్ సెంచరీ చేస్తే బ్యాటింగ్ ఎత్తుతారు. మరి ఏదో ఎత్తాలి, ఇప్పుడు మైక్ ఎత్తాలి అన్నమాట. ఇదే మళ్ళీ సెంచరీ అంటే మళ్ళీ బ్యాట్ ఎత్తాలి. ఓకే, మళ్ళీ సెంచరీయా? ఓకే. సో సార్, ఈరోజు ఆ యొక్క స్వర్ణామృతం చాలా రెగ్యులర్గా ఫాలో అవుతున్న ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ చాలామంది ఉన్నారు సార్. సో అందులో ఈరోజు మనం ఈ యొక్క స్వర్ణామృతం రామనాయకన్ పేటై తిరుపతూర్ డిస్టిక్ అండ్ తమిళనాడులో మనం ఈరోజు జరుపుకుంటాం సార్. ఇక్కడ మనకు ఆ ప్రోగ్రామ్ని చాలా రెగ్యులర్గా ఫాలో అవుతున్న మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, చెన్నై మాస్టర్స్ సునీత మేడం, జ్యోతి మేడం అండ్ స్వరూప మేడం, చాలామంది మాస్టర్స్ అందరు కూడా వారి యొక్క స్వర్ణామృతం అనుభవాలు కూడా పంచుకునేదానికి ఈరోజు మనకు స్టూడియోకి వచ్చారు సార్. సో వెల్కమ్ మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ రామనాయకంపేట గురించి చెప్పండి మేడం, సునీత మేడం. ఎస్ సార్, తమిళనాడులో ఒక మెగా పిరమిడ్ ప్రాజెక్ట్ కావాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నప్పుడు కూడా సారు లేదు, ఇంకా టైం వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే సారు 2017 బిగినింగ్లో సార్ ఇంకా టైం వచ్చింది, మీరు ప్లేస్ చూడండి అని చెప్పినప్పుడు కరెక్ట్గా బోస్ గారు పరిచయం అయ్యారు కొత్తగా సొసైటీకి. ఆయన కప్పచెప్పారు నాకు వేలూరు డిస్ట్రిక్ట్లో రావాలి పిరమిడ్ అని చెప్పారు. సో ఆయన చాలా ప్లేసెస్ చూసి సెలెక్ట్ చేసి ఒక 10 ప్లేసెస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు పత్రి గారిని. సార్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడ కడతామని. కానీ ఫస్ట్ ప్లేస్కు ఇక్కడికి తీసుకొచ్చారనమాట రామనాయకన్పేట అనే ఊరికి. అది చెన్నై నుంచి 3.5 hours జర్నీ ఉంది అండ్ హైవే మీద పోతూ ఉంటే వస్తూనే ఉంది. అండ్ ఎక్కడో ఇంకా రైట్కు తిరిగారు 3.5 hours తర్వాత రైట్కు తిరిగారు. అమ్మ ఎక్కడో తిరిగామని అనిపించింది. మళ్ళీ ఇక్కడికి లోపలికి 8 kilometers తీసుకొచ్చారనమాట. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లోపలిక, ఇంత దూరమా, మెడిటేటర్స్ అంతా చెన్నైలో ఉన్నారే అని అనుకుంటూ ఉండేవాళ్ళము. కానీ ఇక్కడికి ఎప్పుడైతే వచ్చామో చిన్న రోడ్ అనమాట, అంటే రోడ్ కూడా కాదు, అది మట్టి ఇదిలాగా కొండలాగా వెళ్తూ ఉంది, కార్స్ వెళ్ళవు. ఒక టీవీఎస్ 50 ఉండింది, దాని మీద సార్ కూర్చొని వెళ్ళిపోయారు కొండ మీదకి. వెళ్ళిపోయి ఇంకా చాలా హ్యాపీగా వస్తున్నారనమాట పైన నుంచి, ఇదే మనకు కావలసిన ప్లేస్ అని. సార్ ఇంకా 9 ఉన్నాయి సార్ చూద్దాము అంటే, లేదు లేదు ఇదే మనకు కావలసిన ప్లేస్ అని ఫస్ట్ టైం ఐడెంటిఫై చేశారు. అండ్ సార్ ఒక వర్డ్ యూస్ చేశారు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఈ ప్లేస్ని. అండ్ మాకు అప్పుడైతే అర్థం కాలేదు, తర్వాత మేము ఇక్కడ వర్క్ చేయగా మాకు ఈ స్థలం యొక్క గొప్పతనం మాకు అర్థమవుతూ వచ్చింది. చాలా ఎనర్జెటిక్ స్పాట్,
అండ్ ప్రకృతి దీనిలో ఉందన్నమాట. ఎటు పక్క చూసినా గ్రీనరీ ఉంది. అసలు తమిళనాడులో ఇంత గ్రీనరీ ఉంటుందని నాకు తెలీదు. కేరళకు అలా వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుంది కదా పచ్చదనం అని అనిపిస్తూ ఉండేది. అలాంటి పచ్చదనం తమిళనాడులో కనిపించేసరికి చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఈ రామనాయకన్పేట అనే ఊరు అప్పుడు వేలూరు డిస్ట్రిక్ట్లో ఉండింది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ మారింది తిరుపతూరు డిస్ట్రిక్ట్ అని. అది హైవే నుంచి 8 కిలోమీటర్స్ లోపలికి ఉంది. రామనాయకన్పేటలో ఒక ఏరియా అనమాట, మునియాన్ కొల్లయ్య అని, 2.5 కిలోమీటర్స్ అక్కడ నుంచి. సో చాలా అద్భుతంగా కొండలు, కోనలు, లోయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో 2017 డిసెంబర్లో ఇక్కడ 36x36 పిరమిడ్ గణేష పిరమిడ్ అని కట్టుకుని ఇక్కడ ఇనాగురేషన్ చేశాము. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ అదే డేట్స్లో తమిళనాడు ధ్యాన మహాయజ్ఞం అని చేసుకుంటూ వచ్చాము. ఈ సంవత్సరం ఇది 3rd ఇయర్ ఇక్కడ మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లాక్డౌన్ తర్వాత మనము చిన్న గ్యాదరింగ్ తోటి, పర్మిషన్స్ తోటి మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేసాము. 5, 6, 7, 8 4 డేస్ ప్రోగ్రామ్ చేసాము. అండ్ చాలా అద్భుతంగా ప్రోగ్రామ్ జరిగింది. ఎప్పుడు ఎవరు వచ్చినా ఈ స్థలానికి, అంటే మనం ప్రోగ్రామ్స్ చేసినప్పుడే కాదు ఊరికనే మెడిటేషన్ నేర్చుకోవాలని వస్తే కూడా మన ప్రెమిసెస్లకి ఎంటర్ అవుతూనే వాళ్ళు థాట్లెస్కి వెళ్ళిపోతున్నారంట, మెడిటేటివ్ స్టేట్కి వెళ్ళిపోతున్నారంట. వాళ్ళు చెప్తున్నారు, మేడం ఇక్కడ ధ్యానం చేయాల్సి అవసరమే రావట్లేదు, అంటే ఇక్కడికి అడుగు పెడుతూనే మేము ఆ స్టేట్లకు వెళ్ళిపోతున్నామని చాలా మంది చెప్పారు. అలాంటి అద్భుతమైన స్థలము, ప్రతి ఒక్కరూ రావాలి, చూడాలి. అండ్ ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు పత్రికారికి థ్యాంక్స్ చెప్తున్నాము తమిళనాడు తరఫున. సో ఇక్కడ చాలా చాలా ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము అని మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ ఈ 50th ఎపిసోడ్ స్వర్ణామృతం జరగడం మా అదృష్టం, మా భాగ్యం, చాలా సంతోషం, చాలా ఆనందం మేడం. అండ్ అందులో మేము మాట్లాడడం అనేది చాలా చాలా గొప్పది, ఎందుకంటే పత్రి మేడం అంటే ఎప్పుడు మాకు చాలా ఇష్టం. ఎందుకో తెలియదు, ఫస్ట్ నుంచి కూడా పత్రికారన్నా మేడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. సో అది గౌరవము మర్యాద కాదు, ఇష్టం అంతే. ఆ ఇష్టం అనేది గౌరవం లేదా సార్? దానికన్నా ఎక్కువ సార్. మర్యాద లేకుండా ఉన్నావే నువ్వు. ఇష్టమే సార్ ఫస్ట్, దాని ఆ ఇష్టంతో అన్నీ వస్తాయి అన్నమాట అందుకు. సో అలాగా అందుకు మేడం అంటే నాకు చాలా చాలా ఇష్టము. తల్లి తండ్రి అనిపిస్తారు నాకు ఫస్ట్ డే వన్ నుంచి. అది తర్వాత తర్వాత వాళ్ళని చూసి చూసి అలా కాదు, డే వన్ నుంచి ఆ భావం నాలో ఏర్పడింది. చాలా క్లోజ్గా మాట్లాడగలుగుతాను నేను వాళ్ళతోటి. సో అంత చనువు నాకు ఇచ్చినందుకు వాళ్ళకి కోటి కోటి ప్రణామాలు. థ్యాంక్ యూ. ఈ అగస్త్య పిరమిడ్ క్షేత్రం గురించి చందు. సో మొట్టమొదటిగా ఈ యొక్క ప్లేస్ చూసేటప్పుడు చాలా లక్కీగా నేను అప్పుడు ఆ టీంలో ఇక్కడికి రావడం. సో పత్రి సార్తో అక్కడ నేను ఎక్కడైతే మెగా పిరమిడ్ రాబోతున్న ఒక ప్లేస్ అక్కడికి పత్రి సార్తో పాటు వెళ్ళినప్పుడు నిజంగా ఎంత ఫ్లాట్ అయిపోయానంటే, చుట్టూత కొండలు అండ్ మంచి తులసి చెట్లు అండ్ చాలా గ్రీనరీ అంతా కూడా చూసినప్పుడు ఇక్కడ అసలు ఆ కొండపైన ఒక మెగా పిరమిడ్ని అలా ఊహించుకున్నాను. అసలు ఊహించుకోగానే ఒకసారిగా నిజంగా సార్ చెప్పినట్టుగా అక్కడ ఆ ప్లేస్కి లవ్లో పడిపోయాం, అంతగా అటాచ్ అయిపోయాను ఆ ప్లేస్కి. తర్వాత ఇక్కడ ఎటువంటి ఒక ప్రోగ్రాం జరిగినా సరే ఆ ప్రోగ్రాంలో ఏదో రకంగా ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ అండ్ ప్రతి ఈవెంట్ ప్రతి ప్రోగ్రాంకి ఇక్కడికి రావడం అనేది నిజంగా ఒక లక్కీ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ ముఖ్యంగా ఇది పిరమిడ్ వ్యాలీకి చాలా దగ్గర, జస్ట్ ఒక పిరమిడ్ వ్యాలీ గేట్ నుంచి ఇక్కడ గేట్ ఒకసారి మేము కార్లో వచ్చినప్పుడు రీడింగ్ చూసుకుంటే 182 కిలోమీటర్, జస్ట్ ఒక 2.5 అవర్స్ ఒక లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టుగా బ్రహ్మాండంగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా నాకు అని షాలిని కానీ, సో ఇఫ్ యూ వాంట్ గో ఫర్ లాంగ్ డ్రైవ్ ఖచ్చితంగా ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే ప్లేస్ ఈ యొక్క అగస్త్య పిరమిడ్ మహాక్షేత్రం ఈ యొక్క క్యాంపస్. సో ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఒక హోమ్లీ ఫీల్ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ రీసెంట్గా ఒక కోవిడ్ టైంలో ఇక్కడ లాక్డౌన్ ఇక్కడ అయినప్పుడు తమిళనాడులో ఇక్కడ ఒక 1.5 మంత్ ఇక్కడ స్టే చేయడం ఒక చెప్పాలంటే ఒక గొప్ప అనుభవం. సో ఆ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఇక్కడ ఒక లైబ్రరీ ఇనిషియేట్ చేసేదానికి అండ్ అక్కడ అగస్త్య మహాపిరమిడ్లో ఏదైతే మెగా పిరమిడ్ రాబోతుందో అక్కడ చిన్నగా 24x24 పిరమిడ్ హర్బల్
పిరమిడ్ అనే ఒక కాన్సెప్ట్తో అక్కడ నిజంగా ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఒక గొప్ప అనుభవం. ఆ ప్రాసెస్లో కంప్లీట్గా ఇక్కడున్న ట్రస్ట్ మెంబర్స్ కానీ వాలంటీర్స్ ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆ కోవిడ్ టైంలో నేను పిరమిడ్ వ్యాలీని మిస్ అయిన ఒక ఫీల్ ఏ మాత్రం ఇంత కోశాన కూడా లేకుండా జరిగిందంటే అది ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ క్యాంపస్. నిజంగా ఇట్స్ చెప్పాలి అంటే అక్కడ అది అమ్మగారిలో అయితే నాకు ఇది అత్తగారిలాగా ఉండింది. అంత ఒక గ్రేట్ అటాచ్మెంట్ ఈ ప్లేస్తో. సో అటువంటి ప్లేస్లో ఒక మ్యాజిక్ నెంబర్ ఒక స్వర్ణామృత 50th ఎపిసోడ్ ఇక్కడ చేసుకోవడం అనేది రియల్ ఇట్స్ గ్రేట్ టైం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. ఈ అగస్త్యార్ పిరమిడ్ మహాక్షేత్రం గురించి మీరు చెప్పండి. నమస్కారం మీకు. ఈ అగస్త్యార్ మహాపిరమిడ్ చాలా బాగా ఊహించుకుంటేనే ఈ ఏరియాలో చాలా బాగుంది. నేను కూడా స్టార్టింగ్లో దీని రిజిస్ట్రేషన్ టైంలో వచ్చాను. వచ్చినప్పుడు అందరూ ట్రస్టీస్ అందరూ కూడా అప్పటికే ట్రస్ట్ ఫామ్ అయిపోయింది. ట్రస్టీస్ అందరూ కూడా అందరం కలిసి వెళ్ళి దీనికి రిజిస్ట్రేషన్ కోసం సంతకాలు పెట్టడం కోసం వెళ్ళాము. అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అందరం సంతకాలు పెడితే సాక్షి సంతకం నేను పెట్టాను. చాలా బాగుండింది. అంటే ఒక విధమైన నేను దీనికి ఒక పార్ట్ దీంట్లో ఒక పార్ట్ నేను తీసుకున్నాననే సంతోషం నాకు అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చాము, ఆ రాళ్ళ మీద పైనకి వెళ్ళాము, అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాము. రిజిస్ట్రేషన్ తాలూకు ఇది అంద బోస్ గారు అందరికీ దండలు తెచ్చారు. అందరము వేసాము, ఒక వేసుకున్నాము, వేసుకొని ఫోటో కూడా తీసుకున్నాము. చాలా బాగుండింది. ఆ ఫీల్ అన్నమాట. అదేంటంటే అప్నాపన్ అంటారు హిందీలో, మరి తెలుగులో ఏమంటారు, మనది అనే ఫీలింగ్ అన్నమాట. అది వచ్చింది నాకు వీళ్ళందరూ అంతా కలిసి చేయడం వల్ల. సో ప్రతి దీంట్లో కూడా ఒక పార్ట్ మనది ఉంటే కనుక అదేంటో మనది అనిపించేస్తుంది. పార్ట్ ఉన్నా లేకపోయినా అనిపిస్తుంది, అది వేరు విషయం. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రీనరీ చూసి, ఈ కొబ్బరి చెట్లు చూసి, ఆ రస్తాలోంచి వస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. చాలా బాగుంది. ఇక్కడ చెట్లు, ఇక్కడ మామిడి చెట్టు కాయలైతే ఇలా చేతికి అందవు, నోటికి అందుతాయి. అవి అంత బాగుంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ చిన్న పిరమిడ్. దాని పేరు గణేష పిరమిడ్. గణేషుడు ఎలా అయితే నల్లగా ఉంటాడో అది కూడా నల్లగా ఉంది. చాలా బాగుంది. ఎందుకంటే ఏనుగు మొహం కదా, ఏనుగు నల్లగా ఉంటుంది కనుక గణేషుడు కూడా నల్లగా ఉంటాడు. అది ఆ విధంగా పిరమిడ్ కూడా వచ్చింది. ఆ పైన కొండ మీద కూడా ఇంకా రాబోతూ ఉంది. కానీ నిజంగానే చందు చెప్పినట్టు ఊహించుకుంటేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది, చాలా హాయిగా ఉంటుంది. అంత పెద్ద పిరమిడ్ కొండ మీద కనపడుతుంటే ఎక్కడెక్కడికో కనపడుతుంది ఆ పిరమిడ్ అప్పుడు. అది దట్ ఈస్ వాట్. ఈ 49 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత 50 ఎపిసోడ్లో మీరు ప్రవేశించడం జరిగింది. ఈ గత చరిత్ర అంతా మీకు ఎలా అనిపించింది 49 ఎపిసోడ్స్? మీ ఒపీనియన్ నువ్వు చెప్పినప్పుడు, స్వర్ణామృతం చెయ్యాలి అని చెప్పినప్పుడు, సార్ చెప్పినప్పుడు నాకు ఇలా ఏం చెప్తాను నేను, నా దగ్గర ఏముంది చెప్పడానికి అనే విధంగా అనిపించింది. బట్ చందు మేడ్ మీ వెరీ ఈజ్, చాలా ఈజ్ చేశాడు. అంటే దాని క్వశ్చన్స్ వేయడం కానీ, నన్ను చిన్నతనంలోంచి తీసుకెళ్ళడం కానీ. ఆ చిన్నతనంలో వెళితే నేను చిన్నపిల్లని అయిపోయాను. మా అక్కలతో ఆడుకుంటున్నట్టే అనిపించింది, పండగలు చేసుకుంటున్నట్టే అనిపించింది. అలాంటి ఆ లైఫ్లోంచి అలా జర్నీ చేసుకుంటూ వచ్చి తర్వాత దీంట్లోకి ఎంటర్ అయినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది ఆ యొక్క ప్రయాణం. ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ ద టైమ్. ఆ టైంలోకి నేను ఎంటర్ అయిపోయాను ఆ టైంకి. కానీ చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఇంత చెప్పగలను నేను ఇప్పుడు అనుకోలేదు. నేను అస్సలు అనుకోలేదు. కరెక్ట్, బాగా చెప్పానా? బాగా చెప్తున్నానా? అన్ని నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నిన్నుపగొడుతున్నారు, నన్ను వదిలిపెట్టేశారు. నాకు చాలా సిగ్గుగా ఉంది అన్ని చోట్ల వెళ్ళడానికి. అందుకే తమిళనాడుకి వెళ్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను పోగొడతా. పెద్ద హిట్ అయిపోయింది అయ్యా చందు స్వర్ణామృతం ప్రోగ్రాము.
అసలు ఊహించలేదు సార్. అసలు కాకపోతే ఫస్ట్ ఇనీషియల్ ఎపిసోడ్ సార్ మీ గైడెన్స్ మట్టుకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది సార్, చాలా డీటెయిల్గా ఎలా వెళ్ళాలి. సో ఒక ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ కానీ ఒక ఇన్సిడెంట్ తీసుకొని ఇది ఎంత డీటెయిల్గా వెళ్ళాలనేది ఫస్ట్ ఒక 25 ఎపిసోడ్స్ కంప్లీట్గా ఒక మీ డైరెక్షన్ ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్. ఆ తర్వాత నేను మర్చిపోయి ఉన్నావు. అది జ్ఞాపకం ఉన్నది పొగడ్డు, మర్చిపోయా అనేది పోగొడుతున్నారు. సరే ఏం చేస్తాను, నా ఫీట్ అని ఊరుకున్నాను ఆయన. రోడ్ మ్యాప్ కావాలి, ఇంకా ఎయిర్ మ్యాప్. ఎయిర్ మ్యాప్ కరెక్ట్. సునీత మేడం ఒక క్వశ్చన్ వేయండి మేడంకి. మేడం నేను స్వర్ణామృతం అన్ని ఎపిసోడ్స్ చూసానని చెప్పను, కానీ కొన్ని చూశాను. కానీ చూసిన ప్రతి ఎపిసోడ్ కూడా నాకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉండింది మేడం. ఎందుకంటే ఇది యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్గా ఉంటుంది అని అనిపించింది నాకు. ఇప్పుడు రామాయణం ఎత్తుకున్నా, భగవద్గీత ఎత్తుకున్నా, ఎలా జీవించాలి అని నేర్పించడానికే అదొక రోల్ మోడల్గా వాళ్ళ లైఫ్ స్టోరీని ఎట్లాగైతే రాశారో అలా ప్రతి ఒక్కరము ఎలా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేటివి నేర్పించడానికే ఈ స్వర్ణామృతం అనేది వచ్చింది అని అనిపించింది. అండ్ ప్రతి ఎపిసోడ్లోనూ మాకు పాయింట్స్ దొరుకుతూ ఉండింది, సో టు లెర్న్. సో మీ పేషెన్స్ కానీ మీ యాక్సెప్టెన్స్ కానీ అవన్నీ చాలా అనిపించింది. ఎందుకంటే పత్రిగారి అంత గొప్ప మహానుభావుణ్ణి భర్తగా తెచ్చుకొని అది భరిస్తూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళడం, అది ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. అండ్ నేను అవును సార్ అర్థం కాదు కదా సార్ ఎలా చెయ్యాలి అని, అంటే సడన్ షిఫ్ట్ అయిపోతుంది. అంతవరకు మీరు ప్రాపంచికంగా ఒకలాగా ఉండుంటారు, తర్వాత సడన్ గా మారిపోతారు మీరు. అప్పుడు ఎలా అర్థం అవుతుంది, ఎలా తను తీసుకోవాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, అవన్నీ తీసుకోవడానికి ప్రతి ఇది నాకు అనిపిస్తూ ఉంటుంది మేడం. అండ్ తర్వాత నాకు నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను మేడం. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చాలా చూశాను మేడం నేను ఫస్ట్ నుంచి, తర్వాత ఇప్పటిదాకా కూడా ఎలా మీరు అందరినీ గైడ్ చేయగలుగుతున్నారు అనేసి. ఫస్ట్ ఉన్నదానికన్నా ఇప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అవన్నీ చిన్న, మీరు ఎంత బాగా మీ ట్రాన్స్ఫర్మేషన్ నేను చూడగలిగాను. సో ఇలా మనం కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని ప్రతి నిమిషం అనుకుంటూ ఉంటాను. అంటే మనం కూడా ఒక ఆ స్థాయిలో ఉండి అందరినీ గైడ్ చేయాలి, ఎలా కరెక్ట్ చేయాలి, ఎలా ఎప్పుడు ఎలా చెప్పాలి అన్నది మీ దగ్గర నుంచి నేను చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటూ నేర్చుకుంటున్నాను మేడం. క్వశ్చన్ అయితే మేడం, సార్ క్వశ్చన్ అడగమన్నారు. సో నాకు మెయిన్గా ఆ సడన్ షిఫ్ట్లో మీ యొక్క ఇది ఎలా ఉంది, ఎలా ఎన్ని రోజులకి మీరు దానికి అడ్జస్ట్ అవ్వగలిగారు అనేది జస్ట్. యా ప్రతిదీ ఆయన సడన్గానే నాకు న్యూస్ అందిస్తూ వచ్చారు. స్పిరిచువల్గా వచ్చినప్పుడు అలాగే జరిగింది, ఉద్యోగం మానేసినప్పుడు అలా జరిగింది, లేకపోతే ఇళ్ళు సడన్గా మారిపోతూ ఉన్నప్పుడు అలాగే జరిగింది. జరిగినప్పుడు ఫస్ట్లో నాకు నిజంగానే ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఎలాగ అనేది కొంచెం భయం ఉండేది కడుపులో. పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని తీసుకొని ఎక్కడ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది, ఆయనేమో అందుబాటులో ఉండేవారు కాదు. సో కొంచెం షిఫ్టింగ్ అనేది చాలా కష్టంగానే ఉండేది, బట్ పోను అది అలవాటైపోయింది. అండ్ వెన్ యు ఆర్ ఏబుల్ టు సీ ఆర్ రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు ఐ థింక్ యు గాట్ రిజల్ట్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో అంత వచ్చేవి కాదు కదమ్మా. ఓకే లేటర్ ఆన్ వచ్చాయి కానీ తర్వాత ఫస్ట్ లేదు, ఆయనే కష్టపడేవారు. యా
ఆయనే ఊళ్ళోకి వెళ్ళేవారు, ఒక్కొక్క మనిషి కోసం తిరిగేవారు. నాకు అనిపించేది అన్నమాట, ఒక్క మనిషి కోసం ఎందుకు ఇంత ప్రయాణం చేస్తారు అని చాలా అనిపించేది ఆ రోజుల్లో. చేతిలో డబ్బులు ఉండేవి కావు, ఏమి ఉండేది కాదు, ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయేవారు. కనీసం ట్రైన్ టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు, నిలబడి ప్రయాణాలు చేసేవారు ట్రైన్ లో కూడా ఒక్కొక్కసారి. చాలా విన్నాం సార్. సో ఇవన్నీ నాకు ఈయన ఎందుకు భరించాలి, ఎందుకు చేస్తున్నారు ఇది, నాకు ఇదంతా ఈ మీ మ్యాప్ అంతా నాకు కనపడలే కదా అప్పట్లో. కరెక్ట్ మేడం. అందుకని ఆయన స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా దాటుకుంటూ దాటుకుంటూ ఊళ్ళన్నీ వచ్చినప్పుడు నవ్ ఐఎమ్ హ్యాపీ. ఎస్ మేడం. బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఎప్పుడూ అపోజ్ చేయలే ఆయన. యా అదే మేడం, చాలా గ్రేట్. ఎప్పుడూ అపోజ్ చేయలేదు ఎందుకు అని అంటే నా మనసులో నేను ఏమన్నా అనుకున్నానేమో కానీ ఆయన ఎందుకంటే విండని తెలుసు. నేను చెప్పినా వేస్ట్, ఎందుకు అనవసరమైన మాట వేస్ట్ కదా, అందుకని నేనే చెప్పేదాన్ని కాదు. పిల్లలు అడుగుతూ ఉండేవారు డాడీ ఎప్పుడు వస్తాడని, లేకపోతే వచ్చినప్పుడు డాడీ ఎన్నాళ్ళు ఉంటావు అంటే ఇంకా వెళ్ళిపోతావు మళ్ళా ప్రయాణానికి. అలాగా పెట్టె తెచ్చినప్పుడల్లా డాడీ మళ్ళీ ఎప్పుడు వెళ్తావు అని వాళ్ళు అడిగేవారు. అందరూ ప్రిపేర్ అయిపోయారు. యా ఫ్యామిలీ అంతా ప్రిపేర్ అయిపోయారు. కానీ మేడం పిల్లలు, మీ పిల్లలు ఇద్దరిని ఎంత మాస్టర్స్గా చేశారంటే వాళ్ళని చూస్తే ఎంత అద్భుతంగా రత్నంలాగా కనిపిస్తారు మేడం. అది చిన్నప్పటి నుంచే వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళకు అది అందింది కాబట్టి చాలా చాలా గ్రేట్ మాస్టర్స్ అనిపిస్తారు. సో మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఒక అందరికి జీవితాలకి ప్రపంచానికి ఒక రోల్ మోడల్ లాగా. వాళ్ళు చిన్నప్పుడు పాకుతున్నప్పటి నుండి నడుస్తున్నప్పటి నుంచి మునే సాధించి నేర్చుకుంది. గుడ్డి అయితే కడుపులోంచే కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంది ధ్యానం. సో అలాగా ఇద్దరు కూడా ఇప్పుడు రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. కానీ ఒకటే నా ప్రాబ్లం, నువ్వు ఇద్దరు ఎందుకన్నా ఇంకో 10 మంది కన్నా ఉంటే ఎంత బాగుండేది, పిఎస్ఎస్ ఇంకా బాగా పెరిగే ఉండేది కదా. వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ కన్నాను కదా, వీళ్ళందరినీ కన్నట్టే కదా లెక్క. ఎస్, ఎందుకు నేను కష్టపడాలి. కరెక్ట్. చందు నువ్వు ఒక ప్రశ్న అడుగు. మేడం మీరు జర్నీ కంప్లీట్ జర్నీలో మెడిటేషన్ అనేది స్టార్ట్ చేసింది మన ద్వారకసార్ వచ్చినప్పుడు. ఓకే. ద్వారకసార్ వచ్చినప్పుడు మీరు మెడిటేషన్ అనేది అంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా విన్న తర్వాత మీరు చేయడం మొదలైంది. అంతకుముందుకు సార్ జర్నీలో చూస్తున్నారు మన సదానంద దగ్గర నుంచి మీరు కంప్లీట్ క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఆ టైంలో అక్కడ నుంచి ద్వారకసార్ ఎక్స్పీరియన్సెస్ వినే వరకు మధ్యలో ఆ పీరియడ్ లో సార్ యొక్క మొత్తం జర్నీ అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఆ పీరియడ్ లో మీకు ఎప్పుడైనా మెడిటేషన్ చేయాలనిపించడం కూర్చోవడం జరిగింది మేడం? జరగల అసలు అవైతే ఇక్కడ జరగలే. అంతే ఎదిగిన సోలు కాదు అవి జరగల. కానీ ఎదగడం మాత్రం పారాషూట్ లాగా పైకి ఎగిరాను నేను చేసినప్పుడు. ఆల్రెడీ ఇంకా ఎదిగిన నచ్చాయి నాకు. మైండ్లో ఉన్నా నో హౌ టు మెడిటేట్ అన్నీ నేను యాక్సెప్టెన్స్లోనే ఉన్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. ప్రొసీజర్ అంతా తెలుసు. బుక్స్ ఓషో పుస్తకాలు చదివేదాన్ని చెప్పాను కదా అప్పట్లోనే కర్నూలులో ఉన్నప్పుడే. పిరమిడ్లు తయారు చేసే ఇద్దరం కలిసి తయారు చేసేవాళ్ళము, ఊజాబోర్డు ఇద్దరం కలిసి వేసేవాళ్ళము. ఆయన చేసే ప్రతి దాంట్లో పార్ట్ తీసుకునేదాన్ని నేను. కనుక నాకు నేను సపరేట్గా ధ్యానం చేయడం అనేది కాకపోయినా ఐ యూస్ టు యా యా ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నాం వర్క్ అంతా కూడా, ఇది పార్ట్ అంతా కూడా. అప్పుడప్పుడు నీకు మధ్యలో కోపం వచ్చింది నన్ను చంపేదాన్నత ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పు బాగుంటుంది. ఏం చెప్పను అన్ని జ్ఞాపకం తెచ్చుకో. స్పైసీ ఎపిసోడ్ 50.
యా ఒక్కోసారి బాగా కోపడేవారు, నాకు కూడా కోపం వచ్చేది. కోపం వస్తే ఒకసారి కత్తి కాదు, కత్తిరి ఉండి చేతిలో, కత్తిరి తీసుకొని వెళ్ళిపోయాను, నేను పొడిచేస్తాను నిన్ను అని. అది సంగతి గొంతు దాకా వచ్చింది. చంపిస్తాను అని వెళ్ళా నేను. నేను ఇంకా ఆమె పొడుచుకోవడానికి కాదు కాదు కాదు, ఆయన్ని పొడిచేద్దాం. ఆ ఇన్సిడెంటే ప్రతిసారి చెప్తుంటారు, ఆ ఒక్క ఇన్సిడెంట్ ఒకటి చాలు ప్రపంచం అంతా చూపించడానికి. మేడం చిన్నది కాదు కదా. ఓకే ఓకే అని మరి అలా చేస్తే మరి కోపం రాదా కొన్ని కొన్ని దీంట్లో? కరెక్ట్, అంత అంత కోపం తెప్పించారని అర్థం చేసుకోండి. చేయలేదు కదా, అది గ్రేట్. మీరు కూడా ఎన్నోసార్లు ఆ పని చేస్తుంటారు. అనుకుందిట కానీ చేయలేదంట. సునీత మేడం చేస్తుంటుంది. ఇలా వెళ్ళిపోతాం కదా, కరెక్ట్ యూఆర్ రైట్. నేను కూడా చాలాసార్లు ఇలా వెళ్ళిపోయాను. ఆ ఒక్కసారి కత్తిరి వచ్చి కత్తిరి చేతిలో కోపం వచ్చేసింది, అది కత్తిరి పట్టుకొని వెళ్ళిపోయాను పొట్ట గొంతు దగ్గరికి పొడిచేస్తాను ఆ ఒక్కటే. కానీ చాలాసార్లు సార్ మీకు కూడా క్వశ్చన్, ఎందుకు సార్ అంత కోపం తెప్పిస్తారు మగవాళ్ళు? మేడం మగవాడు అంటే కోపం తెచ్చి వాడు మగవాడే కదా. యాక్సెప్టెడ్ సార్. చంపాలి అనిపించుకునే అనిపించేంత కోపం తెప్పిస్తే ఎవరన్నా చంపాలని అనిపిస్తారు, అది ఆడదాని స్వభావం. రెండు స్వభావాలు వేరే వేరే ఉంటాయి మేడం. ఒకటి ఒకటి ఆడవాళ్ళ స్వభావం, ఒకటి మగవాళ్ళ స్వభావం. అవి రెండు కలవు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కలవు. కలవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ కలవు అవి. అర్థమైందా? ఎందుకంటే ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఆ మెంటాలిటీ వేరే, ఆ థింకింగే వేరే. పురుషుడు ఎప్పుడు స్త్రీ మీద అహంకారం తరతరాలుగా పెట్టాడు, అంత బ్లడ్లో ఉంటుంది. ఓకే, సో అది నా తప్పు కాదు, తరతరాల తప్పు. అది ఇప్పుడు మారుస్తున్నాం మనం. ఆ తరతరాల తప్పు దాన్ని మారుస్తున్నాం. అది మన పిఎస్ఎస్ఎం చేస్తుంది ఇప్పుడు. పిఎస్ఎస్ఎం ఆదర్శంగా తీసుకుని ప్రపంచం అంతా మారుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ పురుష ప్రపంచం నుంచి స్త్రీ ప్రపంచానికి వస్తుంది. అందుకోసమే మీరు నేను అందరం కష్టపడుతున్నాం. ఎస్ ఆ బ్లడ్లో ఉంది అది. నేను ఏదైనా చేస్తానని చెప్పేసి చేయగలను, చేస్తాను. నేను ఏదన్నా చెయ్యొచ్చు. నువ్వు కూడా ఏదైనా చేయొచ్చు. బ్లడ్లో ఉంటుంది కదా మగవాళ్ళకి, ఇప్పుడు నువ్వు చెప్పేటట్టు. ఏం చేసినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, అది ఉంటుంది, బ్లడ్లో ఉంటుంది. దాన్ని మనం మారుస్తున్నాం ఇప్పుడు. ఎస్ సార్, ధ్యానం ద్వారా మారుస్తున్నాం. మారుస్తున్నాం, కరెక్ట్ సార, ఎగ్జాక్ట్లీ సార్. ఇంకా ఏం చెప్పాలి? కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది ఆయనలో, చాలా మార్పు వచ్చింది. చాలా మేడం, చాలా శాంతం అయ్యారు, చాలా బాగున్నారు. 2004 ఇప్పుడు 43 ఇయర్స్ అయింది మరి మా మ్యారేజ్ అయ్యి. మరి 43 ఇయర్స్లో మరి ఒక 10 ఏళ్ళ నుంచి చాలా శాంతం అయ్యారు. మేము వచ్చినప్పుడు శాంతంగా ఉన్నారు సార్.
ఇది అప్పుడు ఉగ్ర నరసింహ అవతారం, నాట్ నరసింహ. మారేసరికి మారడం అసలు ఆయన కోపం వచ్చింది కూడా అందుకే, మార్చాలనే. కాబట్టి మార్చాలనే నిజంగా అంటే మూర్ఖత్వాన్ని భరించేవారు కాదు, ఆ మూర్ఖత్వాన్ని భరించలేక కోపం వచ్చింది దానివల్ల. నయానా భయానా చెప్పాలంటారు కదా మేడం, సో కరెక్ట్. ఆ కోపంలో ఏమైందంటే, ఫస్ట్లో నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని, టార్గెట్ నా మీద ఉండేది, కానీ తర్వాత షేరింగ్ అయ్యారనమాట మీరంతా. మీరందరు పంచుకున్నారు దాన్ని, సో అప్పుడు నా వైపు తక్కువైంది. ఇప్పుడు అది డిసపియర్ అయిపోయింది. ఇప్పుడు డిసపియర్ అయ్యారు, కరెక్ట్. ఎందుకంటే మీలో అందరిలో కూడా మనకి అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ పెరిగింది, ఎస్ మేడం. ఆ అవేర్నెస్ పెరగడంతో హీస్ వెరీ కంఫర్టబుల్. ఆయన ఏది, ఇప్పుడు నేను ఒకసారి కలగన్నాను, ఆ కళలో ఏం చూశానంటే, ఈ పై యూత్ బ్యాచ్ అంతా, యూత్ బ్యాచ్ వాళ్ళంతా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈయన సీట్లో ఇలాంటి సోఫాలో, మంచి సోఫాలో కూర్చున్నారు. కూర్చొని ఈయన కను సైగా ఇలా చూస్తే ఆయనకేం కావాలో వాళ్ళు తెచ్చిస్తున్నారు. అంటే పెన్ను కావాలంటే పెన్ను, ఏది మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు. ఓకే, చెయ్యి కూడా చూపించడం కాదు, కను సాగతో. అంటే అంత అర్థం చేసుకునే బ్యాచ్ తయారవబోతోంది నిజంగానే. ఇవాళ యూత్ బ్యాచ్ నేను పిఎంసీ కానీ, పైమా కానీ, సేవాదళ కానీ, ఇన్ని టీమ్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరినీ చూస్తే అదే అనిపించింది నాకు అప్పుడు. నెక్స్ట్ జనరేషన్ ఇస్ కమింగ్ అప్ రియల్లీ వెరీ వెరీ ఫాస్ట్. చాలా వర్క్ చేస్తున్నారు వాళ్ళు, పెద్ద వాళ్ళ కంటే కూడా డబుల్ డబుల్ త్రిబుల్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మైండ్ చాలా ఫాస్ట్గా ఉంది, వాళ్ళ ట్రూత్ని పట్టేసుకుంటున్నారు. ఎస్, అందుకని నాకు అప్పుడు వచ్చిన కళ ఇప్పుడు నిజమైంది. అప్పుడు కళ కలగండి అన్నారు. ఇంకో కళ కానీ ఎంగుగా ఉన్నప్పుడు ఆ కళ కూడా ఒకసారి కను. ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు. నేను యూత్ అయిపోయినట్టు ఇంకో కళ కను అన్నట్టు. సార్ మీరు ఆల్వేస్ యూత్ సార్, ఎప్పుడు యంగ్గానే ఉంటుందిలే, బాడీ ఒకటే అలా అయింది. నీ మైండ్ ఎప్పుడు యంగ్, అందుకనే యంగ్ జనరేషన్ అంత ఎంకరేజ్ చేస్తావు వర్క్కి, వాళ్ళని అప్రిషియేషన్ కానీ, వాళ్ళు చేసే పనిని ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళకి పనులు ఇవ్వడం కానీ, ఇది చేయండి అది చేయండి ప్రాజెక్ట్ ఇవ్వడం కానీ, దిస్ ఈస్ గ్రేట్. పిఎంసీ అనేది చూపిస్తుంది, ఇంకేం లేదు. మొన్న ఎంతకంటే పెద్దది ఏముంది, డాక్టర్ తంగవేలు మాట్లాడారు మొన్న, చెప్తున్నారు సార్ మా అందరికన్నా మీరు చాలా అప్డేట్లో ఉన్నారు సార్, మేమంతా చాలా వెనకబడి ఉన్నాము, సో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయిపోతున్నారు, ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని అంత బాగా యూజ్ చేస్తున్నారు అట్లా అనేసి ఆయన మెన్షన్ చేస్తుంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు రియలైజ్ దట్. ఎందుకు అడాప్ట్ చేయగలుగుతున్నారు, ఈ యంగ్ బ్యాచ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆయనకి. ఎందుకంటే ఫస్ట్లో జూమ్లో మ్యూట్ నొక్కాలి, వీడియో నొక్కాలి అంటే అర్థమయ్యేది కాదు, పక్కన పెద్దమ్మాయి కూర్చునేది చేయడానికి. తర్వాత అర్థమైంది, అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి అని ఆయనే చెప్పడం మొదలెట్టారు. అంతే వచ్చు, అంతకన్నా ఏం రాదు అనేసి అంతే వచ్చు, నొక్కడం రాదు, మళ్ళీ ఫోన్ పట్టుకోవడం కూడా రాదు, ఎలా డయల్ చేయాలో తెలియదు. మేడం నాకు మాత్రం ఇది భలే ఆశ్చర్యం మేడం, ఫోనే ఉండదు సార్ దగ్గర, ప్రపంచం అంతా తిరిగేస్తారు. సార్ నెంబర్ ఇవ్వండి అంటే సార్కి నెంబర్లు అన్నీ ఉండాలి సార్. ఇది మాత్రం నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్, కానీ అందరితో కనెక్టెడ్గా ఉంటారు. మనం ఫోన్లు చేతిలో పెట్టుకున్నా కూడా అందరితో దూరం అయి ఉంటాము, ఆయన ఫోన్ ఏమీ లేకపోయినా కూడా అందరితో కనెక్టెడ్గా ఉంటారు. ఇది మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్. అంత అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అన్ని ప్రాజెక్ట్స్లో అంత మంత్రితోటి కూడా అక్కడ ఏం జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి కదా, సో అందుకని కనెక్టెడ్గా ఉంటారు. ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఇప్పుడు మా ట్రస్ట్ ఉంది, 9 మెంబర్స్ ఉన్నాం,
మేము 9 మెంబర్సే కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నాం మేడం విత్ సింగిల్ ప్రాజెక్ట్ విత్ ఓన్లీ దీస్ 9 మెంబర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఇన్ని ప్రాజెక్ట్స్ ఇంతమందితో కనెక్టెడ్ అయ్యి అన్ని తీసుకోగలుగుతున్నారు ఎప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి ఆయన దగ్గర నుంచి వచ్చేస్తుంది మనం చెప్పాలనుకుంటే కూడా సార్ ఫోన్ సార్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్ సార్ దగ్గర నుంచి వచ్చేస్తుంది సో అలా చాలా ప్రతిదీ ఆశ్చర్యమే మేడం ప్రతిదీ మిరాకులే సార్ని చూస్తే మాత్రము నిజంగా అద్భుతం జ్యోతి మేడం మాట్లాడలేదు ఇంతవరకు నమస్తే మేడం నమస్తే సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చందు గారికి అందరికీ నమస్కారాలు సార్ ఏం క్వశ్చన్ అడగలేదు చెప్పండి స్వర్ణామృతం చాలా అద్భుతంగా పోతుంది సారు ఇలా ఎందుకు పెట్టారనేది అనిపించేది ఫస్ట్ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటే అన్ని బాధగా అనిపించేవి సార్ అన్ని మంచిగా చేస్తారు ఇలా బాధ పెట్టే విషయాలన్నీ మేడం దగ్గర నుంచి వచ్చేది అందరూ వినాలా మనము అన్నీ తెలుసు కొంతవరకు తెలుసు ఆమె ఎన్నో జీవితంలో ఫేస్ చేసి ఉంటారు చేస్తేనే ఇంత వరకు వచ్చింది సార్ ఇంత వరకు చేయగలుగుతున్నారంటే మేడం సపోర్ట్ ఎంత ఉంది అన్నది బాగా అందరికీ తెలిసిన విషయమే కానీ అందరినీ బాధ పెట్టాలి నేను మిమ్మల్ని ఎన్ని బాధలు పెట్టాను లెక్కే లేదు ఏం లేదు సార్ నా జన్మ రహస్యమే అందరినీ బాధలు పెట్టడం అవన్నీ బాధలుగా లేవు సార్ కనుక ఎవరికి బాధలు కావాలి కరెక్ట్ అని అయితే మేడం చెప్పేటప్పుడు అనిపించేది కళ్ళల్లో నీళ్ళు వచ్చేది అన్నమాట ఆమె సిచ్యువేషన్ అలా చూస్తూ ఉంటే అయినా ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవడం ఎందుకు ఈ బాధాకరమైన విషయాలు మంచి విషయాలు చెప్పండి మంచి విషయాలు ఎలాగా అట్లా అప్పుడు స్టార్టింగ్లో అనిపించేది సార్ ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ధ్యానము జ్ఞానము చెప్తున్నారు కాబట్టి ఇలా ఉండాలి అని చెప్తున్నారా అయితే ధ్యానానికి ముందు ఇంత క్రూరంగా ఉన్నారా కొన్ని మరీ కామన్ సెన్స్ తోటి కూడా ఉంటారు కదా అట్లా కూడా లేరా అని మాత్రం అనిపించేది సార్ మేడంని అడగడం కన్నా ఈరోజు మిమ్మల్ని ఎక్కువ అడగాలనుకుంటున్నాను మేడం మీ ఉద్దేశంలో కామన్ సెన్స్ వేరే నా ఉద్దేశంలో కామన్ సెన్స్ వేరే ఓకే అలా అనిపించేది నా ఉద్దేశంలో కామన్ సెన్స్ ఆ ఘర్షణ ఉంటేనే సత్యం బయటకు వస్తుంది ఆ రాక్షసులు దేవతలు కలిసి క్షీరసాగర మతం చేస్తేనే అమృతం వస్తుంది విషము వస్తుంది విషం బయటకు కక్కేస్తాము అమృతం తీసుకుంటాము ఓకే సార్ ఊరికే గుచ్చుంటే ఏది రాదు మేడం అందరినీ ముళ్ళుతో గుచ్చుతుంటాను నేను అది మీకే పర్సనల్గా చాలా అనుభవం ఉంది అయితే మేడం చాలా గ్రేట్ అటువంటి సిచ్యువేషన్లలో ఆమె కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ ఓపికగా భరిస్తూ ఉండడము అనేది చాలా చాలా గొప్ప విషయము అలా అలాగని సార్ పైన రెస్పాన్సిబిలిటీ లేకుండా రెస్పెక్ట్ లేకుండా కూడా లేరు ఎంతో బాగా సార్ని గమనించుకోవడము ఇంటి పరిస్థితులను గమనించుకోవడము ఇవన్నీ చాలా అద్భుతంగానే అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు ఈ స్వర్ణామృతం ఎపిసోడ్స్లో చూస్తూ ఉంటే ఎంత నాలెడ్జ్ కూడా నాలెడ్జ్ ఎక్స్పీరియన్సెస్ ఆవిడ చెప్పే కథలన్నీ నాకు ఇప్పటికే ఆశ్చర్యం నాకు మరి ఎక్కడ తీసుకొచ్చిందని చెప్పేసి తెలియని ఎన్నో విషయాలు మీరు బాగా చక్కగా చెప్పారు అంటోల్డ్ పిఎస్ఎస్ అని చెప్పడం చాలా కరెక్ట్గా ఉంది సార్ అనిపించింది మై క్వశ్చన్ టు యూ How could you get all those questions, all the stories at the end of each? అది ఇప్పటికి జరుగుతుందా? అంతలో కొద్దిగా 2-3 ఎపిసోడ్స్ లేదు సార్ బట్ 90% అన్ని ఎపిసోడ్స్లో కవర్ చేస్తాం సార్ ఆ స్టోరీస్ గురించి కైండ్లీ టెల్ ఎక్స్ప్లెయిన్ అంటే ఇప్పుడు స్టోరీ ఉంటుంది కానీ దాన్ని ఇంప్రవైజ్ చేసి స్పిరిచువల్గా ఎట్లా మార్చాలో నేను డిజైన్ చేసుకొని ఆ స్టోరీని నాదిగా చేసుకొని నేను చెప్తాను సూపర్ మేడం సార్ మిమ్మల్ని మించిపోయారు మేడం దాంట్లో మారల్ స్పిరిచువల్గా తీయాలి అదే నా ఎయిమ్ అలా స్టోరీస్ కలెక్ట్ చేసుకుంటాను చెప్పండి స్టోరీ చెప్పచ్చు కదా అబ్బా ఇప్పుడు నేను చెప్పను ఇప్పుడు లేదు నా స్టోరీ లేదు అలా ఏం ప్రిపేర్ అవ్వను విన్నవే ఉంటాయి కదా మెల్లగా అలా జ్ఞాపకం చేసుకుంటాను జ్ఞాపకం చేసుకొని
సార్ స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ మేడం చాలా ఆకాశం చూస్తారు సార్, చాలా వచ్చేసి ఇక స్టోరీ స్టార్ట్ చేశారు సార్. సో చాలా ఫోన్ మన దగ్గర ఫోన్లు చెప్పారు సార్, సార్ మేడం అలా ఆకాశం చూస్తే ఏమన్నా చిన్న బాబు ఒక 5 ఇయర్స్ బాబు సేవ చేశారు, వాళ్ళకి స్వర్ణామృతం స్టోరీస్ అంటే పిచ్చాడు సార్. సో వాళ్ళ ఫాదర్ కష్ట స్వర్ణామృతం ఎపిసోడ్ తీసేసుకుని లాస్ట్ కాల్ చేసేసి లాస్ట్ స్టోరీ ఎక్కడైతే వస్తుందో అది పెట్టేసేసి ఆ అబ్బాయి చూపిస్తాడు సార్. సో అది బెడ్ టైమ్ స్టోరీ సార్. సో అలాగా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఈ స్వర్ణాంతం స్టోరీస్ బెడ్ టైమ్ స్టోరీస్ అయిపోయాయి సార్, అంత హిట్ అయిపోయాయి స్టోరీస్ మటుకు, హ్యూజ్ హిట్. అండ్ ఇంకొక మేడం ఎక్స్పీరియన్స్ సార్, ఆవిడ రీసెంట్గా ధ్యానంలోకి వచ్చారంట సార్, ఏ సమ్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేయడం, మెడిటేషన్ స్టార్ట్ చేయడం, అంటే కొంతమంది ఒపీనియన్స్తో పిరమిడ్ క్యాప్ పెట్టుకోవడం చేసేయడం, తర్వాత మ్యూజిక్ పెట్టుకోవడం చేయడం అంతా కూడా చేసుకుంటారు సార్. కాకపోతే చాలా థాట్స్ వస్తున్నాయి ఇంకా ఏం టెక్నిక్ షార్ట్ కట్ ఎలా చేయాలని చెప్పేసి ఆ ప్రాసెస్లో ఒకసారి మేడం స్వర్ణామృతం లింక్ వచ్చిందండి సార్. వచ్చినప్పుడు మొత్తం ఎపిసోడ్ అంతా చూశాక చూసి దెన్ మెడిటేషన్ ఇమీడియట్గా చేశాక ఇట్ కంప్లీట్ మెడిటేషన్ అంతా కూడా థాట్ లెస్ అయ్యారు సార్. ఆవిడ ఫస్ట్ టైం షీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆవిడ నేను అసలు ఇదిలో ఎవరైనా ఫస్ట్ కాల్ సార్ రోజు ఆవిడది సరే. ఆవిడ ఈ మెడిటేషన్ ఎప్పుడు చేయాలన్నా సరే ఫస్ట్ స్వర్ణామృతం ఎప్పుడు చూసేసి మెడిటేషన్లో కూర్చుంటారు సార్. ఆవిడ కొన్నాళ్ళ తర్వాత దాన్ని అనలైజ్ చేశారు సార్, ఎందుకు నాకు వేరే అంత కూడా అంత లేదు, బట్ ఇది మటుకు స్వర్ణామృతం చూస్తే మటుకు చాలా మెడిటేషన్ డీప్గా వెళ్తున్నానని చెప్పి వాటిపైన కాస్త అనలైజ్ చేస్తే సో ఈ చాలా మటుకు మేడం ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో అవన్నీ కూడా తన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా. అయ్యా అందరి లేడీస్ ప్రాబ్లమ్స్ ఒకటే, అందరి పురుషుల అహంకారం ఒకటే, దేర్ నో డిఫరెన్స్ త్రూ వన్ లేడీ ఎనీ ఎవ్రీ అదర్ లేడీ గెట్స్ మెసేజ్. ఓకే లేడీస్ లైఫ్ని చూస్తారు, జెంట్స్ లైఫ్ని చూడరు. పిల్లలు పుట్టడం పెంచడం ఇదంతా లైఫ్, అది జెంట్స్కి లేదు కదా. జెంట్స్ ఎప్పుడు లైఫ్కి దూరంగా ఉంటారు, నేచర్కి దూరంగా ఉంటారు. లేడీస్ ఎప్పుడు లైఫ్లోనే ఉంటారు, నేచర్లోనే ఉంటారు. ఆల్ లేడీస్ ఆర్ ప్యూర్ మాస్టర్స్, స్పిరిచువల్ మాస్టర్స్. ఒక్కటే లేడీస్ చేయకుండా ఉండవలసింది, మాంసం వండకూడదు, మాంసం తినకూడదు, అదొక్కటే పాయింట్. ఆ ఒక్క పాయింట్ లేకపోతే ఆల్ లేడీస్ ఆర్ ప్యూర్ బుద్ధాస్. ఆ మాంసం వల్లనే ఆ లేడీ కాకుండా పోయింది. దట్స్ వై వీ వాంట్ శైవం ఎవ్రీవేర్, వీ వాంట్ వెజిటేరియన్ ఎవ్రీవేర్. నో లేడీ షుడ్ కుక్ మాంసం, అదొక్కటే చాలా అంతే నాకు, అంతకంటే ఏం అక్కర్లేదు. ఒకవేళ హస్బెండ్ ఫోర్స్ చేస్తే, హస్బెండ్ వదిలిపెట్టేశారు అయితే ఇంత చూసాడు చూడు అదే. ఆ ధైర్యం లేడీస్కి రావాలి. అదే ధైర్యం లేదు లేడీస్కి, అదే వచ్చింది. ఆ ధైర్యం ఎందుకు లేదంటే ధ్యానం వల్ల లేదు. లేడీస్ షుడ్ హ్యావ్ ద కరేజ్ టు కిక్ ఆల్ ద హస్బెండ్స్ టు సే నో, అండర్స్టాండ్, టు కిక్. ఆ రోజు ఎప్పుడు వస్తుందా నేను చూస్తున్నా. ఎందుకు ప్రపంచం బాగుపడుతుంది, అలా కిక్ చేయకూడదు కానీ ఎందుకు చేయకూడదు? అది పద్ధతి కాదు. ఎందుకు పద్ధతి కాదు? వండడం మానేయాలి, వాళ్ళకి వండకుండా తినడం మానిపించేలాగా చెప్పాలి. వాడు కొడుతుంటాడు, వాడు కొడుతుంటాడు, ఏం చేస్తావు నువ్వు? యా కొడుతుంటాడు, కొన్ని కొన్ని దెబ్బలు కూడా భరించాలి కొన్ని కొన్ని, తప్పదు. లేడీ అనేది అది భరించేదే లేడీ, చంపక్కర్లేదు, తిప్పి కొట్టాలి అని చెప్పచ్చు. యా తిప్పి కొట్టాలి, భర్త కొడితే అన్నారు కదా,
అందుకు తిప్పి కొట్టచ్చు, చంపేస్తే మళ్ళీ ఉండరు కదా. చంపకూడదు కానీ కొట్టాలి. కొట్టాలి కరెక్టా? పబ్లిక్లో కొట్టాలి మరేనో, ప్రైవేట్గా కాదు కొట్టేది, పబ్లిక్లో కూడా. వాడు మళ్ళీ తర తిరిగి ఇంట్లో తీసుకెళ్ళి కొడితే అదే లాస్ట్ ఇల్లు. ఒకసారి ఇలాగే దెబ్బలాడితే మున్ని పుట్టింది అప్పటికి, ఇంకా చంటిపిల్ల, దాన్ని ఎత్తుకొని ఇంకా వచ్చే బయటకు వెళ్ళిపోతున్నాను నేను, వెళ్ళిపోతాను నేను, నాకొద్దు నువ్వు అని వదిలేద్దామని మా అత్తగారు పట్టుకొని సంతాయించి లోపలికి తీసుకొచ్చి వింటారు మేడం అప్పటికి. అందువల్ల అది సార్ తప్పు కాదనిపిస్తుంది, వాకిన్ అయిన తర్వాత. ఇప్పుడు వాకిన్ అయ్యారు కాదు అని క్వశ్చన్ కాదు కదా, ఆ రియాక్షన్స్ అట్లా ఉంటాయి. గేట్ దాకా వెళ్ళిపోయాను, తీసుకెళ్ళిపోయాను పిల్లని చంకలో వేసుకొని. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అమ్మగారింటికి వెళ్ళలేను, నాకు అంత వెల్కమ్ ఉండదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వదిలేదాన్ని మాత్రం డిసైడ్ అయ్యాను. మా అత్తగారు పాపం బుజ్జగించి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టి అంత కామ్గా కూర్చున్నాను. అలా ఆలోచిస్తున్నారు బుర్రోల్లో దీనికి అగెన్స్ట్గా ఏం చెప్పాలా. ఆ కామ్గా కూర్చోడం కాదు, ఆయనకి ఆలోచన అవసరం లేదా? ఆలోచన అవసరం లేదా? ఇంత టైం తీసుకునేది ఆలోచన కోసమే. వింటున్నారు, విండం విండం కాదు, ఇప్పుడు వినలేదు అన్నారు, ఇప్పుడు వింటే ఏమో ఇట్లా అంటున్నారు. నాయనా అయిపోయిందా? తన గురించి చెప్పేసరికి అయిపోయిందట. సార్ మన స్వరూపరాణి మేడం కూడా షీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ అబౌట్ స్వర్ణామృతం. సార్ వెల్కమ్ మేడం, వెల్కమ్ టు స్వర్ణామృతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మకు నాన్నకి ఇద్దరికి వచ్చేసి నాకు ఆదాభివందనాలు. ఇంత అద్భుతమైన అవకాశం నాకు 50వ ఎపిసోడ్లో అమ్మ నాన్నతోటి కూర్చొని మాట్లాడే భాగ్యం మళ్ళీ నాకు చాలా కలిగింది అనేసి అనిపిస్తోంది. చాలా తృప్తిగా కూడా అనిపిస్తుంది, ఆత్మతృప్తి అంటాం కదా, ఆ ఆత్మతృప్తిని వచ్చేసి పూర్తిగా వచ్చేసి నేను అనుభవిస్తున్నాను ఇక్కడ కూర్చున్న ఈ క్షణంలోనే నా లోపల ప్రవహించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూ ఉంటాయి, కానీ అద్భుతమైన అవకాశాలు అనేది కొంతమందికి మాత్రమే వస్తాయి. ఆ అద్భుతమైన అవకాశం ఈ స్వర్ణామృతం, ఎందుకంటే ఆ స్వర్ణామృతం చూస్తున్నప్పుడు, ప్రతి ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నా లోపల ఎన్నో మార్పులు కంపేర్ చేసి చూసుకోవడం, కానీ ఎంత సహనం అంటే స్త్రీ శక్తి ఎలా ఉంటారు, ఎంత సహనంతో ఉంటారు అనేది మేడం ద్వారానూ తెలుసుకున్నాను. నా జీవిత అనుభవం ద్వారా కూడా నేను ఎంత సహనం అనుభవించాను అనేది తెలుసుకుంటూ జీవితం జీవించేప్పుడు, కానీ కష్టపడతాం కానీ దాని తర్వాత ఎంత ఆనందం పొందుతామో అనేది స్త్రీ ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఒక బిడ్డని కన్నప్పుడు కూడా ఆ తల్లి వచ్చేసి కష్టపడుతుంది 9 నెలలు, కానీ ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఎంత ఆనందపడిపోతుందో తన బిడ్డను చూసుకునేసి. అలాగే ప్రాపంచికంగా మనం కష్టపడుతూ ఉంటాము, కానీ ఆధ్యాత్మికమైన ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఆ ఆధ్యాత్మికంలో అడుగుపెట్టి మనం ఎవరు అని తెలుసుకునేదానికి మొదలు పెట్టినప్పుడు ఆ అద్భుతమైన జీవితం వచ్చేసి జీవిస్తున్నప్పుడు, ఇదే జీవితం అందరూ ఇలాగే జీవించాలి ఆధ్యాత్మిక జీవితాన్ని అనేసి తెలుసుకొని ఆ జీవితాన్ని ప్రతి, అందుకోసం నేను ఎప్పుడు చెప్తుంటాను జీవించాలంటే ఆధ్యాత్మికం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ప్రాపంచికాన్ని వదలాల్సిన అవసరం లేదు. ప్రాపంచికంలో ఎంత బాగా జీవించవచ్చు ఆధ్యాత్మికం తెలుసుకున్నప్పుడు, ఆ సంతోషాన్ని ప్రతి ఒక్కరూ, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటాము అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అంటే ఎంత భాగ్యాన్ని ఈ తల్లిదండ్రి దగ్గర నుంచి నాకు దొరకడం అనేది నేను ఎంతో భాగ్యశాలి అనేసి చెప్పచ్చు. ఇంకొక విషయం, ఎప్పుడు కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు సార్ కూతురా అని కూడా అడుగుతూ ఉంటారు, లేకపోతే మేడం చెల్లెలా అని అడుగుతూ ఉంటారు. ఆ బంధం కూడా ఉంది, అందుకోసమే వచ్చేసి ప్రతి ఒక్కరు అడుగుతారు అనేది కూడా నేను ఆనందపడుతూ ఉంటాను. ఏ విషయంలో కానీ ఇప్పుడు దుఃఖం అనేదే లేదు.
ఒక్క సెకండ్ లో మా వారు ఏదైనా అన్నా అంటే ఆయన అటు వెళ్ళంగానే డాన్స్ చేసుకుని హాయిగా సెలబ్రేషన్ చేసుకుంటారు. అంటే ఏదైనా చెప్పినప్పుడు ముందు ఏడుస్తూ కూర్చొని ప్రాపంచికంగా ఉన్నప్పుడు కంట్లో నీళ్ళు కరకు నా మూడు ఇలా అనేసి 2 రోజులు 3 రోజులు సరిగ్గా తినకుండా ఏడుస్తూ జీవించిన జీవితాన్ని ఇప్పుడు ఆయన అన్నా అంటే పాపం ఆయన ఏదో కోపంగా అనేసిపోయి ఉంటారు, నేను సెలబ్రేషన్ చేసుకుంటారా అంటే అన్నదాన్ని కూడా మనం సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాము అంటే మన లోపల ఎంత అద్భుతమైన మార్పులు ఈ ఆధ్యాత్మికం ద్వారా వచ్చిందంటే దీనికి ముఖ్య కారణం వచ్చేసి పత్రి సార్. ఖచ్చితంగా సార్ని వచ్చేసి ఆయనకి ఎన్నోసార్లు వచ్చేసి నేను ఆస్ట్రల్గా పదాభివందనాలు అలాగే బో అయిపోతూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఇంత భాగ్యాన్ని ఇంత శక్తిని ముందు వచ్చేసి చాలా ఎనర్జీగా ఉంటాను, ఎప్పుడు 24 గంటలు పనిచేస్తుంటే కూడా నిద్రపోవాలి అని కూడా అనిపించదు. ఇది నా షో అనుకుంటాను. కరెక్ట్ మేడం, కానీ వచ్చేసి లోపల ఏదైతే దాగి ఉంటుందో ఆ నిజాలే ఫస్ట్ బయట వస్తారు కాబట్టి. అంటే తండ్రి చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు బయటపడరు. తల్లి ఆ ప్రేమ అమృతాన్ని కురిపిస్తూనే ఉంటుంది, ఎంత మాటల్లో ఆ ప్రేమ అమృతాన్ని పంచినా కూడా. అందుకే స్వర్ణ అమృతం అనేది సార్ ఎందుకు పెట్టారు స్వర్ణామృతం అంటే ఇక స్వర్ణామృతం అనుకుంటారు. కానీ ప్రతి ఎపిసోడ్ లో మీరు అమృతాన్ని పంచుతూ మీ జీవిత అనుభవాన్ని పంచుతున్నప్పుడు అది అనుభవంతో పాటు అది అమృతము, ఒక నాలెడ్జ్, ఒక శక్తి. దాంట్లో నేను ఫీల్ చేసింది ఏమి అంటే ఆ స్వర్ణామృతం చూస్తున్నప్పుడు ఒక శక్తిని కూడా, ఒక ఎనర్జీని మీ దగ్గర నుంచి ఆ వీడియో ద్వారా కూడా నేను తీసుకోగలుగుతున్నాను. అంటే తెలిసో తెలియకో చేస్తున్నా కూడా మన లోపల అద్భుతమైన మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ స్వర్ణామృతంలో అనేది తెలుసుకున్నాం. ముందు సార్ గురించి చాలా మాకు అంత సార్ అంటే చాలా ప్రేమ చాలా ఇష్టం అనేది చెప్తుంటాం. కానీ స్వర్ణామృతం మారే వచ్చిన తర్వాత పార్టీ కొంచెం మార్చేస్తామని చెప్పేదానికి లేదు, మధ్య మార్గంలో వచ్చేస్తున్నాం అన్నమాట. మధ్య మార్గం అమ్మ ఎంతగా చేసినారు అనేసి నేను నిన్న ఎపిసోడ్ లో కూడా చెప్పాను. మేడం కోసం వచ్చేసి ఒక 4 పేజెస్ నేను వచ్చేసి ఎంప్టీగా పెట్టాను. ఏదో ఉంది ఇంట్యూషన్ నా లోపల నుంచి అది రావాలి అనేసి, కానీ స్వర్ణామృతం నేను దాని లోపల రాయాలి అనేసి ఆ పేజెస్ నేను ఖాళీగా పెట్టినాను అనుకుంటాను. నిజంగా వచ్చేసి తల్లి అంటే ఏంటి అనేది మా అమ్మ దగ్గర చూశాను. భూదేవి అంత ఓర్పు ఉండేదనమాట నా అమ్మకు. సేమ్ నా సార్ మాదిరి నాన్న వచ్చేసి కోపడుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. కానీ అమ్మని చూస్తూ అనుకుని ఎంత భూదేవి లాంటి ఊరుకు అసలు నేనైతే ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేదాన్ని నేను అనుకునేదాన్ని అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఆ ప్లేస్లో వచ్చినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసేప్పుడు మనకు కూడా ఎంత ఓర్పు ఉంది అనేసి నేను తెలుసుకున్నాను. మీ స్వర్ణామృతం విన్నప్పుడు నేను వచ్చేసి అప్పా మనం అందరూ ఒకే సేమ్గానే ఉంటుంది, స్త్రీ శక్తికి ఆ భూదేవి అంత ఓర్పు ఉంటుంది, అంత శక్తి ఉంటుంది. అందుకోసమే భరిస్తూ పిల్లల దగ్గర కానీ ఒక కుటుంబం దగ్గర కానీ భర్త దగ్గర కానీ ప్రతి ఒక్కటి మనం అద్భుతంగా జీవించగలము అని చూపించేది వచ్చేసి స్త్రీ మాత్రమే చూపించగలుగుతుంది అనేది నా పరిపూర్ణమైన నమ్మకం. కానీ వేమన గారు ఒకటి చెప్పారు, అది సార్ దానికి ఆన్సర్ చెప్పాలి. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వధాభిరామ వినులవేమ అనేసి వేమన గారు చెప్పారు. అక్కడ పురుషుడు అంటే మగవాడని కాదు, ఆత్మ పదార్థం అని చెప్పేసి. పురుషుడు ప్రకృతి, ప్రకృతి అంటే ఈ బాడీ అంతా ప్రకృతి, ఆత్మ అంటే పురుషుడు. ఓహో, అంటే అదే ప్రాపంచికంగా ఉన్నప్పుడు అలాగే అర్థం చేసుకుంటాం. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వధాభి అంటే పురుషులే, పుణ్య పురుషులు ఏమో ఆడవాళ్ళు తక్కువేమో అనే అభిప్రాయానికి వస్తున్నాం ప్రాపంచికంగా. ఆత్మ పదార్థం అంటే ఇది ఒక గొప్ప మెసేజ్ ఇప్పుడు ఈ స్వర్ణామృతం చూసే వాళ్ళందరికీ. ప్రాపంచికంగా చాలా మంది చూస్తూ ఉన్నారు, అప్పుడు వాళ్ళ ఆత్మ పదార్థం అనే విషయాన్ని సార్ ద్వారా తెలుసుకోవడం అనేది ఇది ప్రపంచానికే పోయి చేరుతుంది అనేసి అనిపిస్తుంది నాకు. చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. జీవితం అంటే ఇంత అద్భుతంగా జీవిస్తానా అనేసి అనుకోలేదు. భర్త పిల్లలు అనేసి అనుకున్నాను, ఏదో ఒకటి ఉంది అనుకున్నాను. కానీ ఇంత అద్భుతమైన జీవితం తల్లిదండ్రి మరి మీ ద్వారా మాకు దొరకడం అనేది వచ్చేసి చాలా 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 సంతోషం. మా యాంకర్ గురించి కూడా కాస్త చెప్పండి. ఎక్కడైతే పత్రి మేడం కనిపిస్తారో చందు సార్, చందు సార్ వచ్చేసి యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి వాళ్ళ అబ్బాయి తల్లి కొడుకు మాట్లాడేటప్పుడు చెప్పండి చెప్పండి మేడం అనేసి ఎంతో బాగా చెప్తూ, అంటే ఏమీ తెలియని అబ్బాయి కూర్చొనేసి మాట్లాడతారు చూడు. కానీ అన్ని విషయాలు మీ లోపల ఉన్న ప్రతి విషయాన్ని ఒక ప్రశ్న ద్వారా ఎంతో ఆన్సర్స్ మీ లోపల నుంచి తెప్పించగలుగుతున్నారు అంటే
సామాన్యమైన ఆ సోల్ కాదు అనేసి అనిపించింది. చందు సార్ని ముందు చూసేప్పుడు చాలా కామ్ గా, అసలు ఏంటో క్వైట్ గా వెళ్ళిపోతూ ఉంటారు, ఏమి తెలియని బిడ్డ మాదిరి ఉంటారు అనేసి అనిపించేది నాకు. ఎక్కువ నేను మూవ్ చేయలేదు, అలా అనిపిస్తుండదు. కానీ స్వర్ణామృతం చూస్తున్నప్పుడు మా ఎన్ని ప్రశ్నలు వేస్తూ, ఎంత బాగా యాంకరింగ్ చేస్తూ, ఎంత బాగా చెప్తున్నారు అనేప్పటికీ దాని ద్వారా ఇంకొక విషయం కూడా జరిగింది. ఇప్పుడు చందు సార్ నన్ను కూర్చిపెట్టినందుకు ఒక ఎపిసోడ్ లో వెంటనే వచ్చేసి తమిళ్లో వచ్చేసి ఒక ఎపిసోడ్ తీయమని చెప్పేసి ఫుల్ గా నాకు స్టార్ట్ చేయించారు. జయ హో జై వాల్కై, అంటే జై హో జై జీవితం అనేది స్టార్ట్ చేయించేసి వెంటనే వచ్చేసి మరుసటి రోజు నుంచి నాకు మొదలు పెట్టారు. ఆ ఇంటర్వ్యూ కూడా వచ్చేసి మాస్టర్స్ ని చేస్తున్నాను అంటే, అంటే ఎంత భాగ్యశాలులుగా ఉంటే ఈ పనులన్నీ చేయగలుగుతాము అనేది తెలుస్తోంది. మనం సాధారణమైన వాళ్ళు కాదు సార్. ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక విషయం, గ్రేట్ మాస్టర్ గ్రేట్ మాస్టర్స్ అని. మనం అంతా ఏం గ్రేట్ మాస్టర్స్ అనుకుంటుందా, కానీ ప్రతిదీ మనం అనుభవిస్తున్నప్పుడు ఎస్ ఐఎమ్ ఏ గ్రేట్ మాస్టర్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేసి అనిపిస్తుంది. మీ దగ్గర నుంచి ఆ ప్రేమ ఎప్పుడు చూసినా కూడా, అంటే ఎక్కడైతే ప్రేమగా ఉంటారో మీరు కూడా అక్కడ ప్రేమగా ఉంటారు, ఎక్కడైతే స్ట్రిక్ట్గా ఉంటారో అక్కడ స్ట్రిక్ట్గా ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు కానీ ఫ్రీగా వదిలారంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో ఆ దోవలో అనేది కాకుండా, ఎక్కడైతే అది చెప్పాలో అది చెప్తూ ప్రతి ఒక్కరిలో మార్పు తెస్తున్నారు అంటే అది చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా చాలా వచ్చేసి సంతోషంగా ఉంది ఈ స్వర్ణామృతంలో నేను పాలు పంచుకోవడం అనేది నా చాలా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీరు ఏదైతే ఒక ఆలోచన నుంచి వచ్చి ఇన్ని ఎపిసోడ్స్ పక్కన ఒక కంప్లీట్ హిస్టరీ ఇంత డీటెయిల్గా మనకి 50 ఎపిసోడ్స్లో వచ్చింది. సో మీరు అనుకున్న దానికి మేము ఎంతవరకు రీచ్ అయ్యాము, ఇంకా ఏం చేయాలనేది నేనేమీ అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమీ తెలియదు, కానీ ఎప్పుడు ఏదో ఒకటి కొత్త పని చేయాలి అని చేత ఆవిడ చేత మొదలు పెట్టించాను. అది హనుమంతుడి తోకలో ఇంత చదువుతుంది నాకేం తెలుసు, తెలియక మొదలు పెట్టించాను. ఇప్పుడు నాకే 30 వచ్చింది అంటున్నారు సార్. అంటే మరి ఎవరు తవ్విన గుట్లో వాళ్లే పడతారని నాకు తెలిసింది ఇప్పుడు. ఆయన గోతి కూడా చాలా బాగుంది అనేసి అనిపిస్తోంది సార్. పబ్లిక్ బాగుంటే మనకి బాగుందంటే లెక్క మేడం. తమిళనాడు మాస్టర్స్ ఆధ్వర్యంలో ఇది రావడం అనేది రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. ప్రోగ్రామ్ ఆవిడ నాకెందుకు సూత్రధారి కూడా ఉన్నారు కదా. ఓహో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క స్వర్ణామృతం హాఫ్ సెంచరీ చాలా ఘనంగా అద్భుతంగా బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ సాంగత్యంలో ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిందో ఇప్పుడే చూసారు మీరు అందరూ కూడా. సో ఇందులో నుంచి ఒక అద్భుతమైన మెసేజెస్ సో పత్రిసార్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క హాఫ్ సెంచరీ ప్రోగ్రాంలో. మొత్తం ఈ యొక్క ప్రపంచమంతా కూడా ధ్యాన మహిళ అవ్వాలి. సో పురుష ఆధిక్యం ఏదైతే ఉందో, కంప్లీట్గా ఆధిపత్యం ఏదైతే ఉందో అంతా కూడా తగ్గించాలి. అంటే కంప్లీట్గా అయ్యి అంతా కూడా తగ్గించే ఆ ప్రాసెస్, మహిళా శక్తి అంతా కూడా మన ఫెమినైన్ ఎనర్జీ అంతా కూడా భూమండలం అంతా కూడా నింపాలని ఒక గ్రేట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఈ యొక్క స్వర్ణమాల మేడం గారి అద్భుతమైన అనుభవాలు ఈ కోవలోకి చెందినవి అవన్నీ కూడా, సో అంతా కూడా ఇంత డీటెయిల్డ్గా సో మేడం తన అనుభవాలు చెప్పడం అవందరికీ కూడా రిఫ్లెక్ట్ అవుతూ వాళ్ళందరూ కూడా మళ్ళీ మోటివేట్ అవుతూ ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఒక ధ్యాన మహిళ అవ్వాలి అన్న ఒక గ్రేట్ మెసేజ్ ఈ యొక్క హాఫ్ సెంచరీ ప్రోగ్రాంలో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, నిజంగా పత్రి మేడం అనుభవాలు ప్రతి ఒక్కరిని ఎంతో కదిలించిందని చెప్పవచ్చు. ఇందాక మనం
మన చెన్నై మాస్టర్స్ అనుభవాలన్నీ కూడా విన్నాం. స్వర్ణామృతంకి ఎంత కనెక్ట్ అయ్యారు సరే చెప్పాలంటే, మీరు అందరినీ రిప్రజెంట్ చేస్తూ వచ్చిన ఈ మాస్టర్స్ అనుభవాలే. సో ఖచ్చితంగా ఈ విధంగానే మీ అనుభవాలు ఉంటాయని ఆశిస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసీ ఛానల్, ఇంత బాగా ఆదరిస్తున్న మన స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్. ఇంతే ఘనంగా ఇంతే అద్భుతంగా మన అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇంత గొప్పగా ఆదరిస్తారని ఆశిస్తూ, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ తమిళనాడు. థ్యాంక్ యూ.